తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రమైన గోకవరంలో గురువారం స్థానిక జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు 50 పడకల ఆసుపత్రి భవనం నిర్మాణానికి కొబ్బరి కాయ కొట్టి శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటిబాబు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. एजेंसी मुखद्वारमैना गोकवरंलो 50 पड़कल आसुपत्रि निर्माणानिकी 4 कोट्ल 57 लक्षल रूपायल निधुलु मंजूरु चेयडं जरिगिंदन्नारु. कावना कार्मिकुलंदरु सहकरिंची आसुपत्रि निर्माणानिकी तम वंतु सहकारं अंदिंचालनि अन्नारु. राष्ट्रंलो प्रजल आरोग्यान्नि दृष्टिलो उंचुकोनि स्थानिक एन्निकल पट्ल वैएस्आर् पार्टी विमुखत प्रदर्शिस्तुन्नारु. आसुपत्रि अंतटा कलय तिरिगि हास्पिटल्लोनि रोगुलकु अंदुतुन्न सेवलनु स्थानिकुलनु एम्मेल्ये चंटबाबु अडिगि तेलुसुकुन्नारु. ई कार्यक्रमंलो आसुपत्रि वैद्याधिकारी ओवी इंदिरा, एंपीडीओ के किशोर कुमार, एमआरओ पोसिबाबू, वैएसआरसीपी नायकुलु गुल्ला एडुकोंडलु, वर्षाल प्रसाद, करी सूरारेड्डी, चिंतल अनिल कुमार, पोताबत्तुल श्रीनिवास, सुंकर वीरबाबू, दासिरी रमेश, अक्षिंतल राजा, पाटी रांबाबू तदितरुलु पाल्गोन्नारु. కింద చూడండి ఒకసారి పడిపోయిన పరిస్థితి. ఈవేళ మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రతి ఒక్కరికి ఆరోగ్యమైనటువంటి వాతావరణం ఉండాలి, విద్యకి ఆరోగ్యానికి ఎక్కువ, అదే విధంగా అన్ని రకాల వెల్ఫేర్ స్కీమ్స్ కి ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఈవేళ గోకవరం చుట్టుపక్కల ప్రాంతాలకు అందుబాటులో ఉండే విధంగా 50 పడకల ఆసుపత్రిని మంజూరు చేయడం జరిగింది. సుమారుగా దీని కాస్ట్ వచ్చి 4 కోట్ల 57 లక్షలు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ 4 కోట్ల 50 లక్షలు కూడా ఈ 50 పడకలకి బోటా బోటీగా అంటే కాంట్రాక్టర్ మంచోడు దొరికాడు మాకు నాగార్జున కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి. వాళ్ళకి చిన్న చిన్న డీవియేషన్స్ ఉన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దామన్న ఉద్దేశంతో వాళ్ళు చాలా ముందుకొచ్చి మేము కూడా మీ అభివృద్ధి ఈ ప్రభుత్వానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో మేము కూడా పాల్పంచుకుంటాం, లాభాలు అనేటువంటి తర్వాత ముందు మాకు జాబ్ సాటిస్ఫాక్షన్ కావాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ముందుకు రావడం వాళ్ళని అభినందనీయంగా మనం అభినందించాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళని జాగ్రత్తగా ఉపయోగించుకుని ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమంటే ఆ ప్రాబ్లమ్స్ కూడా లోకల్గా ఉన్నటువంటి ఈ ఎవరైతే ఉన్నారో మా నాయకులు ఉండి సామాన్య ప్రజానీకాన్ని అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఈ హాస్పిటల్ అనేటువంటిది సకాలంలో పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ చిన్న చిన్న చెప్తా ఉన్నారు, సెప్టిక్ ట్యాంక్ అని, అదేవిధంగా ఈ ఎంక్రోచ్మెంట్స్, తర్వాత రోడ్డుకి కొంచెం హైట్ లేపాలి, ఇవి బిల్డింగ్స్ అనేవి కూడా కన్స్ట్రక్షన్ కొంచెం హైట్లో పెడితే బాగుంటుంది అనేటువంటిది. కానీ ఇక్కడ ఉన్నటువంటిది యాక్సెసిబిలిటీ రోడ్డుకి ఈ హాస్పిటల్ అనేటువంటిది అన్ని రకాలుగాను కూడా అందుబాటులో ఉండాలి కాబట్టి 4 వైపుల నుంచి రహదారులు ఏర్పాటు చేసి ఈ హాస్పిటల్ని ఒక ఇన్నోవేటివ్గా 50 పడకల హాస్పిటల్ని చేయడానికి మొత్తం అందరినీ కూడా మనం గట్టిగా యాక్షన్ తీసుకునే కన్నా రిక్వెస్ట్ చేసి ఆ కార్యక్రమం ఏ విధంగా చూస్తాం. ప్రత్యేకించి ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఇక ఆరోగ్యానికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి అందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఈ చిన్న చిన్న ఉంటుంటే ఇబ్బందులు ఉన్నా సరే మనందరం కూడా ప్రజారోగ్యం కన్నా మనకి మించింది ఏమీ లేదు.